సార్ చేయాలా కాన్స్టేబుల్ మా తమ్ముడు చైనా నుంచి వచ్చింది చైనా నుంచి చైనా రికార్డ్ చేసుకుంటాం కావాలని మళ్ళీ మాట్లాడుతు కావాలని ఓడియాడు కావాలని చేస్తున్నా ఇప్పుడు ఏళ్ళు కొడుతారు స్థానికులు తిరుమల హిల్స్లోని ఈ ఫాతిమా స్కూల్లో పనిచేసే ఒక టీచర్ ఇంట్లో ముగ్గురు ఫారినర్స్ వచ్చి ఉన్నారని వాళ్ళు బయట తిరుగుతున్నారని చెప్పేసి సమాచారం అందివ్వగానే మండల్ లెవెల్ సర్వేలెన్స్ టీమ్, నేను తహసీల్దార్గా, నేను పిహెచ్సి డాక్టర్ గారు మరియు ఎస్ఐ గారు, సిఐ గారు అందరం కలిసి, ఎంపీడీఓ గారు అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తదుపరి వారిని విచారణ చేయగా వారు 18/3/2020 నాడు మాల్దీవ్స్ నుంచి బయలుదేరారు. 21 నాడు మనకు ఎయిర్పోర్ట్లో ఇక్కడ అరైవల్ ఉన్నది. వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళకు హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయమని చెప్పేసి వాళ్ళకి స్టాంప్ కూడా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళకి మెన్షన్ చేసి ఇచ్చారు. ఒకరు ఖమ్మం కొత్తగూడెం మరియు ఇద్దరు కట్టంగూరు జిల్లాకు చెందిన వారు. వారిని ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ వాళ్ళు వచ్చిన సమాచారం కనీసం పోలీస్ స్టేషన్ కానీ ఇక్కడ మాకు కానీ ఇవ్వకుండా వారు అతను ఇంట్లో పెట్టుకున్నాడు. ప్లస్ వారు బయట తిరుగుతున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. వాళ్ళకు హోమ్ క్వారంటైన్ చేయమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అతిక్రమించి ఇక్కడ బయట తిరుగుతున్నారు. ఎస్పీ గారితో, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళని ఇమాంపేట క్వారంటైన్ సెంటర్కి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సమాచారం మేరకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లోనే ఒక మాల్దీవ్స్ నుంచి వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులకు వాళ్ళ స్నేహితుడు మరియు వాళ్ళ తమ్ముడు ఉన్నట్టు సమాచారం రాగా వాళ్ళను మేము టీం మొత్తం విజిట్ చేయడం జరిగింది. వారికి చెక్ చేయడం జరిగింది. మా మెడికల్ ఆఫీసర్ గారు చెక్ చేయడం జరిగింది. ఎలాంటి సింప్టమ్స్ అయితే లేవు. అయినా కానీ వాళ్ళు హోమ్ క్వారంటైన్ గురించి ఉండాల్సిన బాధ్యతగా ఉండాలి. అట్టి విషయాన్ని మా కానిస్టేబుల్ తెలియపరచకుండా ఉన్నందుకు గాను మేము అతనికి కూడా హోమ్ క్వారంటైన్ కోసం రిఫర్ చేయడం జరిగింది. ప్లస్ కానిస్టేబుల్ మీద తగు చర్య గురించి ఉన్నతాధికారులకు తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ. నేను